वेलकम टू इंदारा श्रीनिवासराव यूट्यूब चैनल मैं करीमनगर जिला करीमनगर रूरल एरिया गोपालपुर ग्राम में श्रीनिवास गारु सो वीर चिन्ना सनकार रैतु दादा इकड़ वीर मुख्य बेंड वेसिंरु पालकूर वेसिंरु तर्वात कालीफ्लवर् तर्वात उल्ली इंदुलोने विस्तीर्णंलोने नालुगु रकाल पंटलु वेसिंरु मुख्यंगा वीरु बेंड सागु चेस्तुन्नारु बेंड सागुलो मध्यलो अंतर पंटगा मनकु पालकूर अनेदि सागु चेस्तुन्नारु रैतुलु जनरल्गा बेंड वेस्तारु मामूलुगा अदे विधंगा वदिलेस्तारु अदि काकुंडा मनकु बेंड वेल्ले वरकु ई पालकूर मनमु अलिकिनट्लयिते पालकूर नुंचि कूडा कोंत मनमु दिगुबडि दानि नुंडि कूडा क्राप तीसुकोनि दिगुबडि तीसुकुन्नते बेंड पेट्टुबडि कोंतवरकु मनकु कलिसि वच्चे अवकाशं ఉంటది సో ఇది ప్రత్యేకంగా ఈ విధంగా చేస్తున్నారు సో వీరి యొక్క అనుభవాలను అడిగి తెలుసుకుందాం ఎవరైనా చిన్న సన్నకారు రైతులు ఉంటే ఒకే పంట విధానం కాకుండా పంటలో ఇంకా ఇతర పంటలు తక్కువ కాలం వచ్చే పంటలు వేసుకుంటే వారికి ఆ రైతుకు కొంత అదనపు ఆదాయంతో పాటు పెట్టుబడి వెళ్ళిపోతుంది వారు నమస్తే నమస్కారం మీకు ఎంత ఇక్కడ ఎంత ఉంది ల్యాండ్ ఎంత ఉంది ల్యాండ్ 2 ఎకరాలు ఉన్నాయి 2 ఎకరాలు ఉన్నా ఎంత ఇప్పుడు 2 ఎకరాలు ఏమేం వేసిండు ఎకరంన్నర పొలం ఆహా ఈ 16 గుంటల కూరగాయ 16 గుంటల కూరగాయ వేసిండు పదార్ గుంటల్లో ఏమేం వేసిండు కూరగాయ పాలకూర బెండ కల్పవరు ఉల్లినారు మళ్ళా ఇది గోపి అయిపోయాక మళ్ళా కూరగాయలు అల్కుడే మొత్తం ఇందులో మీరు ఈ 16 గుంటల్ల ఇప్పుడు బెండ 2 గుంటలు అలికిన పాలకూర 5 గుంటలు అవుతది మన బెండ చెట్లు 5 గుంటలు అవుతాయి పాలకూర 2 గుంటలు అలికిన 2 గుంటలు అయితే బెండలో మీరు పాలకూర వేసిండు కదా ఇప్పుడు అక్కడ దాకా పాలకూర వేసిండ్రా 2 గుంటలు పెట్టి పాలకూర ఇత్తరు అలికిన తతిమే బెండ అట్టిగానే ఉన్నది అట్టి బెండ అట్టి బెండ ఒక 2 గుంటలు 2 గుంటలు బెండలో ఈ పాలకూర వేసిండు తిర ఉంటే అమ్ముకోవచ్చు మళ్ళా వీగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి దీని మనం కలుగుతాం మొత్తం మొత్తం ఎందుకు కలగాలి పాలకూర మొత్తం బెండలో ఎందుకు మొత్తం అలకాల అంటే ఆవరకు దెబ్బన పోకపోతే లేట్ అయితే బెండ చెట్లు వేరుగా ఈ 2 గుంటలు పెట్టి అల్కొని అమ్ముకుంటే పైసలు వస్తాయి అని ఇప్పుడు మీరు బెండ వేసిండు కదా బెండ వేస్తే మనకు బెండ ఎన్ని రోజులకు మన క్రాప్ వస్తది పంట నెల 45 రోజులకు క్రాప్ వస్తది 40 రోజుల క్రాప్ వస్తది క్రాప్ వస్తది ఈ బెండ విత్తులు విత్తినప్పుడు తర్వాత పాలకూర ఎప్పుడు వేస్తారు మధ్యలో పాలకూర ఫస్ట్ అలికినం అలికి ఫస్ట్ పాలకూర గింజలు అలికిన పోస్తారా లేకుంటే చల్లుతారు చల్లి ఆ మొత్తం చల్లుతారు దుక్కిల చల్లిన చల్లి మళ్ళా బోయ కొట్టి నీళ్ళు కట్టిన బెండతులు పెట్టి ఎరువు వేసినట్టు ఈ పాలకూర విత్తులు మొత్తం చల్లిండ్రు చల్లి బెండ గింజలు పెట్టి బెండ పెట్టింది పెట్టినాక మీకు పాలకూర ఎన్ని రోజులకు మనకు నెలకు నెల 15 రోజులు 4 రోజులకు మొత్తం పాలకూర బయటికి వస్తాయి అయినాక మళ్ళీ నెల రోజుల వరకు కటింగ్ అయిపోతాయి మొత్తం 1 మంత్ కటింగ్ అయిపోతాయి అంటే బెండ చెట్లు మరి నెల రోజులకు మీకు పాలకూర వస్తది కదా అప్పటి వరకు బెండ చెట్లు కూడా నెల రోజులకు పెద్దగా అవుతాయి మరి దాని నీడబడు పెరగకపోవడం అట్లేం కాదు ఏం లేదు బెండ చెట్లు ఎత్తాయి ఎత్తులు ఎత్తాయి కొంచెం ఎవరైనా ఇప్పుడు బెండ వేసుకుంటే ఆ బెండలో మనం పాలకూర అల్కోవచ్చు ఫస్ట్ పాలకూర అల్కొని మళ్ళీ ఇది చేసుకుని మళ్ళీ బెండ ఎడతోడి బోయ కొట్టుకొని బోయలో బెండ విత్తనాలు పెడతారు ఆ బోయ అందులో కూడా మనకు పాలకూర విత్తనాలు ఉంటాయి అందులో నుంచి పాలకూర పెరుగుతుంది పెరగదా కొంచెం మెరుగడి పెరుగుతుంది పోయేది పోతుంది ఇక మనం నీళ్ళు కట్టంగా ఒకవేళ ఆ చెట్టు పెరగకుండా ఉంటే అది తీసివేసిన మధ్యలో ఈ మధ్యలో ఉన్నది పెరుగుడే పెరుగుడే దాన్ని మనం కటింగ్ చేసుకుని కటింగ్ చేసుకుని పీక్కొని మళ్ళీ కాల్చుకొని మంది వేసుకుంటే బెండలు ప్రతి సంవత్సరం ఈ బెండ పాలకూర ఇట్లానే చేస్తారా ఇదే ఈ బెండ కాలుకి దానిలో పాలకూర బెండ విత్తనాలు చేసుకుంటారు పాలకూర అలుకుతాం కొత్తిమీర అలుకుతాం ఇంకా మెంతి అలుకుతాం ఇండనే వీలైతే ఫస్ట్ అవి అలికి తర్వాత బెండ పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ పాలకూర వేసారు కదా ఈ బెండ ఎప్పుడు వేస్తారు పాలకూర ఎప్పుడు అంటే కాలం ఏమైనా ఉంటుందా ఏ పన్నెండు నెలలు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు కొంచెం ఎండాకాలం అయితేనేమో బుడిద్రం వస్తుంది బెండ చెట్టు గెండలు బాగా కొడతాయి ఎండలు బాగా కొడతాయి ఇక బుడిద్రం రాకపోతే మందు కొట్టుకుంటాడేటు కవర్ అవుతాయి ఇప్పుడు ఈ పాలకూర విత్తనాలు మీరు ఏమన్నా వేరే వాడతారా స్పెషల్గా మామూలు విత్తనాలు దొరుకుతాయి కొనుక్కొస్తాయి మామూలుగా కొనుక్కొచ్చిన స్పెషల్ విత్తనం అది అంతా ఏం లేదు కొనుక్కొచ్చి ఫస్ట్ ఇందులో మీరు చల్లేటప్పుడు ఏమైనా వేస్తారా ఎరువులు వేస్తారా దొడ్డు మంది చల్తాం దొడ్డు మంది అడుపు చల్తాం వేస్తారా పసులు పోతా ఫస్ట్ పసులు ఎరువు పోసి తర్వాత డిఏపి చల్తాం డిఏపి చల్తాం చేసి ఈ ఈ పాలకూర పెరిగేటప్పుడు ఏమన్నా లోపల పెరగకుండా పురుగు కొట్టడం కానీ అటువంటి ఏమన్నా అయితే పురుగు వస్తాయి మందు కొడతాం మందు కొడతారా అంటే పెరగకుండా బయటికి రాకుండా లోపల వేరు తినేది అట్లా ఉంటుంది ఏమన్నా ఏముండదు మొలుతుంది ఇదేమన్నా మొలవంది ఏమన్నా ఎర్ర అది ఇది ఉంటేనేమో కొంత పోతుంది పాలకూర అంతా మనకు మొలవని మొలుతుంది పోయేది పోతుంది పోయినాక మళ్ళీ మందు కొడతాం పెరిగిన తర్వాత మందు కొడతాం పురుగు మందు కొడతారు కొరాజిన్ కానీ మిస్సైల్ కానీ స్ప్రే చేస్తారు ఇప్పుడు 30 రోజులకు మనకు కటింగ్ వస్తుంది పాలకూర కటింగ్ 30 రోజుల్లో మందు ఎన్నిసార్లు కొడతారు ఒకవేళ ఒక్కసారి కొట్టచ్చు రెండుసార్లు కొట్టచ్చు దాన్ని దీనికైతే ఒక్కటిసారి కొట్టి నిడిచిపెట్టి ఇవారా కొట్టలే ఇక మొలకప్పుడే కొట్టినా ఇవారా కొట్టలే ఇక మంచిగా ఉన్నది ఇక కలుపు ఎట్లా చేస్తారు కలుపు మామూలుగా ఇట్లా పారలు వాడతాం ఇక తాపుకొక సాలు పట్టి పారలు పట్టి గీకుతాం మామూలుగా మేమే కలుసుకుంటాం సొంత మేమే కలుసుకుంటాం గడ్డి బాగుంటే కైకిలే పెడతాం
30 రోజుల తర్వాత పాలకూర తీసి అమ్ముకుంటాం. తర్వాత ఏం వేయరండి? ఏ వేయరు? మళ్ళీ బెండకాయలే. బెండ తెంపుకోండి. ఇంత 16 గుంటలల్లో మీరు ఇప్పుడు ఈ పాలకూర బెండ వేస్తున్నారు. మీకు బెండ ఎంత వెళ్తది రోజు? లేకుంటే పాలకూర ఒకటేసారి కటింగ్ చేస్తారు కదా పాలకూర? ఆ పాలకూర ఒకటేసారి. ఇప్పుడు పాలకూర ఎన్ని గుంటలు అన్నట్టు మొత్తం? ఇప్పుడు ఒక 2 గుంటలు అలికినా. 2 గుంటలు అలికినా. మొత్తం ఉన్నది పాలకూర 2 గుంటలు. దీని నుండి మీకు ఎంత వస్తది? ఎన్ని కట్టలు వస్తాయి? ఎంత ఆదాయం? కట్టలు అంటే ఇక రోజు 60-70 కిలోలు కట్టకపోతా. రోజు ఎన్ని రోజులు వెళ్తుంది అట్లా? ఇక కూర వెళ్ళినట్టు కొంచెం ఒత్తు ఉంటేనేమో ఎక్కువ వెళ్తుంది, పలచకుంటే తక్కువ వెళ్తుంది. అట్లా ఒకటేసారి కట్ చేస్తారు కదా? ఒకటేసారి కదా, బెండ ఉంటుంది కాబట్టి. బెండ ఉంటుంది ఒకటేసారి వీకుడే. ఎంత వెళ్తుంది? 2-3 గుంటలు. 2-3 గుంటలు అంటే దాదాపు ఒక 5-6-7 క్వింటాలు వెళ్తుంది. ఇప్పటికి 3 క్వింటాల దాకా వెళ్ళింది. 2-3 గుంటల్లోనే 7-8 క్వింటాలు వెళ్తాయి. ఎంత మీ క్వింటాల రేట్ ఎట్లా దొరుకుతుంది? క్వింటాలకు 1500 పడుతుంది, 2000 పడుతుంది. 2000 పడుతుంది అంటే ఒక 15-16 వేలు వస్తాయి. మీరు పెట్టిన ఖర్చు ఏముండదు? పెట్టిన ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు అంటే 3 ప్యాకెట్లు అంటే 3600 2000 అనుకోండి. 2000 15000 13-15000 2-3 గుంటల్లో 13000 లాభం వస్తుంది దీంతో. ఈ బెండతోని బెండ ఇప్పుడు నెల కాపుకి వచ్చిందంటే ఇక రేట్ ఉంటే దానికి చూస్తాం. బెండకాయ 30-40 అమ్మంతే అందుకు 2000-3000 వస్తాయి. ఇప్పుడు ఈ మొత్తం ఇందులో ఎంత వస్తుంది బెండ? ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది? దిగుబడి అంటే ఇక అది రేట్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు షెడ్ కొన్ని పలసా చచ్చిపోయినాయి కదా, రేట్ ఉంటే మారుతాయి. రేపు కొంచెం లేట్ లేకపోతే కడుతాయి. అందా తెంపినప్పుడల్లో 50 కిలోలు వెళ్తాయి. ఎన్నిసార్లు ఎన్ని నెల రోజులు తెంపుతారా? నెల కటింగ్ అవుతుంది, నెల 40 రోజుల దాకా కటింగ్. దీని తప్పిస్తే అంటే దాదాపు మీకు 50 కిలోలైనా 150 అయినా 7 క్వింటాలు 8 క్వింటాల వస్తుంది. క్వింటాల్కి ఎంత అమ్మిండ్రు లాస్ట్ ఇయర్ మీకు మార్కెట్ కరీంనగర్? అయినా కరీంనగర్ ఎంత దొరుకుతుంది క్వింటల్ అంటే రేటు? ఇక ఒకనాడు 30 పడవచ్చు, 40 పడవచ్చు. ఇప్పుడు 50, ఇప్పుడు 60 రూపాయలు అవుతుంది. అంటే 50 రూపాయలు కాంట కిలో. మినిమం 30 రూపాయలు దొరుకుతాయి. 8 క్వింటాలు అయినా ఎన్ని క్వింటాలు? 8 కదా, అంతే కదా. రోజు 50 కిలోలు అంటే 15 రోజులు లెక్క, అంతే కదా. 15 కంటే 7 క్వింటాలు అనుకో. 7 క్వింటాలు అయినా మీకు 30 దొరికిన ఒక 20 వేలు దాకా వస్తుంది. 20-25 వేలు 3000 క్వింటాలు అయినా 30 రూపాయలు మినిమం రేట్ అయితే 15, దాని నుంచి ఒక 20 వేలు, దీని నుంచి ఒక 15 వేలు, 35 వేలు వస్తుంది ఆదాయం. దీని నుంచి మినిమం 35 వేలు అయితే వస్తుంది కదా. వస్తాయి. పెట్టుబడి ఎంత పోతుంది? అంత కలిపి 15 వేలు పోతుందా? గింజలు మనం మందులు కొట్టుడు, పిండి మందులు 25 వేలు ఆదాయం. ఇదంతా ఇప్పుడు ఆ క్యాబేజ్ విడిచిపెట్టి, ఆ ఉల్లి విడిచిపెట్టి, ఇదంతా బెండ ఉన్ను ఈ పాలకూర? పాలకూరనా అంటే ఒక 16 గుంటలు అంటే 8 గుంటలు అవుతాయి. 8 గుంటలలో మీరు 20 వేలు ఆదాయం పొందుతున్నారు. ఒక 10, ఒక 1/2 ఎకర్ ఉన్న రైతు 20 గుంటలలో ఆకూరలు ఇట్లా కూరలు తీసుకుంటే ప్రతి, ఇప్పుడు మీరు ఇదంతా ఒక నెల 45, ఒక 2 నెలలు అనుకోండి, ఇదైతే నెల రోజులు, ఇదైతే ఒక 2 నెలలు, ఇందులోనే మీకు మంచి ఆదాయం వస్తుంది. జనరల్ గా చిన్న సన్నకారు రైతులు, 1/2 ఎకరు 10 గుంటలు ఉన్న రైతులు ఇట్లా ఆకుకూరలు సాగు చేసుకుంటే మంచి లాభం వస్తుంది. వేసుకోవచ్చు కదా ఆకూరలతో లాభం వస్తుంది. మీకు పెట్టుబడి తక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఆదాయం వస్తుంది. మార్కెటింగ్ ఏమైనా ఇబ్బంది ఉందా? మార్కెట్లో ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు. తీసుకుంటారా? ఎంతైనా పోతుంది, రేటు కొంచెం అటో ఇటో కానీ అమ్ముడు అయితే ఎంతైనా అమ్ముడు పోతుంది. పోతుంది. సరే, ఇప్పుడు ఎవరైనా 1/2 ఎకర్ ఉన్న రైతు, 10 గుంటలు ఉన్న రైతుకు మీరు సలహా ఏం చెప్తారు? ఆకూరలు వేసుకోమంటారా? మీరు ఎట్లా ఏంది? మీరు ఇచ్చే సలహా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు? అడుగుతారు మీరు ఇప్పుడు పాలకూర, మీ అందుకే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు. పాలకూర అల్కోమంటాం. ఇక కూరగాయలు కొద్దిలో చేయను ఉన్నది కాబట్టి ఏం కూరగాయలు పెట్టాలంటే ఇంత పాలకూర, ఇన్ని బెండ చెట్లు, ఇంత ఏదో అదొకటి ఇదొకటి టమాటా పెట్టుకోమని చెప్తాం. ఇప్పుడు నెల రోజులే మీకు ఒక 15 వేలు ఆదాయం వచ్చింది. అట్లా ఇప్పుడు 5 గుంటలు ఒకసారి, 5 గుంటలు ఒకసారి, 5 గుంటలు ఇట్లా 15-20 గుంటలు తేప కొద్ది అల్లుకుంటే అమ్ముకోవచ్చు. ఒకటి కాకుండా ఒకటి ధర తగ్గుతుంది. నెలకు ఒక 10 వేలు అయితే 15 వేలు సంపాదించుకోవచ్చు. 1/2 ఎకర్ ఉన్న రైతు నెలకు ఒక 10 వేలు సంపాదించుకోవచ్చు ఆకూరలతో. సొంత కష్టపడతారు, కష్టపడి కష్టపడింది తర్వాత అది ఇప్పుడు దాని నుంచి కూడా మీకు ఉల్లి, దాని నుంచి కూడా అది క్యాబేజీ. క్యాబేజ్ ఎంత ఉన్నది అది? అది ఇప్పుడు కేజీ 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు అవుతుంది. దాని నుంచి మీకు ఎంత వస్తుంది ఆదాయం? ఇప్పుడు అది అంటే పెట్టిందంటే ఒక రేటు ఉంటేనేమో ఒక 34 వేలు వస్తాయి. 50 వేలతో రావచ్చు. అది 8 గుంటలు అయింది. 8 గుంటలు దాని నుండి కొంచెం రేటు తక్కువ ఉంటేనేమో 20 రూపాయలు అని వస్తాయి. మొత్తం మీద తక్కువనే అదృష్టం. బట్ మినిమం అయితే మనకు 10-20 వేలు అయితే ఇక్కడకు 20 వేలు అయితే 20-25 వేలు
ఉలినారుకు రేట్ ఉంటే దానికి 10,000 వస్తాయి. 10,000 వస్తాయి. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న 16 గుంటలల్లో అదో 20,000, ఇదో 10,000, 30,000, ఇదో 30,000, 60,000 ఆదాయం. అంటే నెలకు మీకు ఒక 16 గుంటలు ఉన్న హాఫ్ ఎకర్ ఉన్న రైతు ఒక నెలకు 10 నుండి 15,000 సంపాదించుకోవచ్చు. కష్టపడితే ఎక్కడనో పోయి 10,000కు ఉద్యోగం చేసే వాళ్ళు చేసుకోవచ్చా లేదు? చేసుకోవచ్చు. చాలా మంది రైతులు ఇట్లా ఉన్నా కూడా చేయకుండా ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఓపెన్ గా మిమ్మల్ని అడిగినా మీరు చెప్తున్నారు పది నుండి 15,000 ఆదాయం పొందవచ్చు. అంతే. ఇప్పుడు మేము కూరగాయ ఒక నెల రోజులు బంద్ చేసిన వాళ్ళకి మాకు మనసులో ఉంటాయి, మళ్ళీ అల్కుడే ఏదైనా ఒకటి అల్కుండే అమ్ముకుండే. అంతే కంటిన్యూ వేస్తూనే ఉంటాయి. 24 అమ్మడే ఇక మనం మార్కెట్ కూడా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఎంత నెలకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఇందులో అప్రాక్సిమేట్? మీరు కంటిన్యూ ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు కదా? చేస్తున్నాం కానీ ఇక ఆదాయం అంటే ఇక అది ఇక రేట్లు బట్టి అప్పుడు మాస్ లాభం ఇంకున్నది ఇంకున్నాయి మన కూరగాయలు వేరే ఉన్నది వేరే కూరగాయ ఇంకొకడ ఎకరం ఉన్నది. అందులో ఇప్పుడు మక్క వేసినాం, మొన్న నాన్నకాలం బెనిషెట్లు పెట్టినా, ఇప్పుడు బెనిషెట్లు అయిపోయినాయి, లూటు పోయినాయి. ఇక మళ్ళీ వెళ్ళినాక మళ్ళీ ఏమైనా కొత్తిమీరు, మళ్ళీ పాలకూర, ఇంత టమాట ఏదైనా ఒకటి పెట్టుడే. అట్టిగానైతే ఉంచాను దుక్కిని కంటిన్యూ చేసుకుంటా చేసుడే. ఓకే సార్. సో ఇది మనకు మీరు చెప్పేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, హాఫ్ ఎకర్ కానీ ఎకర్ ఉన్న వాళ్ళు, మనము టమాటాని ఇంకేదో కొత్త కొత్త పంటలు 2 ఎకరాలు 3 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి డబ్బులు తీసుకోవచ్చి ఒకటేసారి ఏదో మార్కెట్ లేకపోవడం, రేట్ లేకపోవడం, లేదంటే ఏదైనా రోగం రావడం, వర్షాలు పడడం, దాంతో నష్టపోతారు చాలా వరకు. అట్లా కాకుండా మీరున్న ఆ భూమిలో ఎకరం హాఫ్ ఎకర్ భూమిలో ఇటువంటి ఆకుకూరలు సాగు చేసి కొంత కూరగాయలు వేసుకుంటే మినిమం మీకు నెలకు 10,000 రూపాయల ఆదాయం అనేది రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చాలామంది రైతులు ఈ ఆకుకూరల విషయంలో అజాగ్రత్త, అంటే పండియరు, ఎందుకంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న అది కొద్దిగా ఉంటుంది. కానీ మీరు ఆకుకూరలు సాగు చేసినట్లయితే మీరు నష్టపోరు, నష్టపోకుండా మీరు కొంత ఆదాయం అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం.